ప్రస్తుతం మనతో పాటు నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పండి, హాస్య జోడో పాదయాత్రలు ఏ విధంగా కొనసాగుతున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా? బ్రదర్, రాహుల్ గాంధీ గారి భారత్ జోడో యాత్ర అయిపోయిన తర్వాత, దిగ్విజయ్ సింగ్ దిగ్విజయంగా పూర్తయిన తర్వాత, దేశవ్యాప్తంగా వారి సందేశం తీసుకుపోవడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలు ప్రజల్లో తీసుకుపోవడానికి ఈ హాస్య జోడో అభియాన్ కార్యక్రమం దేశవ్యాప్తంగా రాష్ట్రవ్యాప్తంగా చేయాలని ఏఐసీసీ పిలిపించింది. దానికే రాష్ట్రంలో నలుమూలలో అందరు కార్యకర్తలు నాయకులు కూడా ఇటువంటి యాత్రలు కార్యక్రమాలు చేపడుతున్నారు. చాలా సంతోషం ఇది. ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా అందరు నాయకులు కూడా భారత్ జోడో యాత్ర రాహుల్ గాంధీ గారి సందేశం జనంలోకి తీసుకుపోవాలి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలు తీసుకుపోవాలి, మేము అధికారంలోకి వస్తే ఏం చేస్తామో చెప్పాలి. ఇది కాంగ్రెస్ పార్టీ బలపడడానికి నవంబర్ 2023లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి దోహదపడుతుందని చెప్పి నా సంపూర్ణ విశ్వాసం నమ్మకం. అక్కడ రేవంత్ గారు, ఇక్కడ మహేశ్వర్ రెడ్డి గారు, ఏ విధంగా విడివిడిగా చేయడం వల్ల కాంగ్రెస్ పార్టీకి నష్టం అనుకుంటున్నారా? అట్లేం కాదు, అందరం కూడా కాంగ్రెస్ పార్టీ బలపడడానికి కష్టపడి పనిచేస్తున్నాం. కొందరు ఒక ఏరియాలో, కొందరు ఒక ఏరియాలో మరి ఈ కార్యక్రమం చేయడం వల్ల కాంగ్రెస్ పార్టీ బలపడుతుంది. ఇందులో ఏం విభేదాలు లేవు, అందరం కలిసే ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ 70 స్థానాలు వస్తుందని చెప్పేసి అంటున్నారు, కన్ఫర్మ్ అనుకోవచ్చా సార్? నా అభిప్రాయంలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో 75 నుంచి 80 స్థానాల్లో గెలిచే అవకాశం స్పష్టంగా పడుతుంది. సార్, ఇప్పుడు మీరు చాలా హామీలు ఇస్తున్నారు, అవి నెరవేర్చడం సాధ్యమయ్యే పనేనా? 2 లక్షల పింఛన్ కావచ్చు, 5 లక్షల ఆరోగ్యశ్రీ కావచ్చు, 15,000 రైతు బంధు కావచ్చు, ఇవన్నీ సాధ్యమయ్యే పనేనా? చూడండి, ఇవన్నీ కూడా మరి ఆర్థిక విషయాలు ఆలోచన చేసే కొన్ని ప్రకటన చేయడం జరిగింది. మీకు తెలుసు, రాహుల్ గాంధీ గారి ఆధ్వర్యంలోనే వరంగల్ డిక్లరేషన్ రైతుల కోసం చాలా ప్రకటనలు చేశాం. అదేవిధంగా మరి సమాజంలో వివిధ వర్గాలకి ఇబ్బంది పడుతున్న వాళ్ళకి రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వం ఊరట కలిగిస్తుందని చెప్పి నేను మనం చేస్తున్నాను. ఓకే సార్, సో మొత్తానికి అయితే సీనియర్లు జూనియర్లు అనే విభేదం ఏం లేదు, ప్రతి ఒక్కరు కాంగ్రెస్ పార్టీకే పనిచేస్తున్నారు, అండ్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం కన్ఫర్మ్ అని చెప్పేసి కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్తున్నారు. ఇది ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో స్పెషల్ FTF.